వచ్చేటప్పుడు మెట్రో పిల్లర్లను చూస్తారు. సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి రాస్తున్నాడు. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసేసిన అయిపోయింది అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇలా రాహుల్ గాంధీ వచ్చాడు. పాపం ఆయనకేమో తెలియదు, ఆయనకి ఏం తెలియదు, కనీసం తెలియదు అన్న విషయం కూడా తెలియదు రాహుల్ గాంధీ. ఆ వచ్చిండు, వచ్చి ఏదో ఎవరో పేపర్ మీద రాసిస్తే సరివేసిండు. ఏమని, తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు 2500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది అని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ లో చెప్తా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎన్ని మాటలు చెప్పింది కాంగ్రెస్ ఒక్కటన్నా అమలైందా? దయచేసి ఆలోచన చేయండి. నెలకు 2500 రూపాయలు వస్తున్నాయా? మీకెందుకు వస్తాయి? మీ మహిళలకు వస్తాయి. నెలకు 2500 రూపాయలు మహిళా తల్లులకు వస్తున్నాయా? మీరు తొక్కేసారు తమ్మి, అంత మొత్తం నూకేసారు. అట్లాగే పెద్ద మనుషులకు నెలకు 4000 రూపాయలు ఇస్తామన్నారు, ఇస్తున్నారా? 4000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా? అదే విధంగా తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తే దాని మీదకి వెళ్ళి అన్నాడు. మరి 150,000 మంది పెళ్లి చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఒక్కలకన్నా తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, ఎవరికన్నా ఇచ్చిందా? మా చదువుకునే తమ్ములకు నెలకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, వచ్చిందా? ఒక్కటి కూడా రాలే. కానీ సిగ్గు లేకుండా పచ్చి జూటా మాటలు. ఇవాళ మళ్ళొక్కసారి హైదరాబాద్ లో మీ చేతిలో సావు దెబ్బ తినడానికి మన పార్టీలో గెలిచిన ఒక ఎమ్మెల్యే, ఖైరతాబాద్ లో గెలిచిన ఒక ఎమ్మెల్యే తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పి పార్లమెంట్ నిలబెట్టింది. అందుకే నేను అంటున్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీకి మొన్న హైదరాబాద్ లో ఎట్లయితే బుద్ధి చెప్పినో మళ్ళొక్కసారి వాళ్ళకు సిగ్గొచ్చే విధంగా తీర్పివ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ మరొక పార్టీ ఇక్కడ మన పోటీ నాకు తెలిసి అయితే కాంగ్రెస్ తో లేదు, కరెక్టేనా? నసీరాబాద్ లో పోటీ కాంగ్రెస్ తో లేదు కదా, కొద్దిగా బీజేపీతోనే ఉందా? బీజేపీ గురించి కూడా కొయినియగా అయితే అవుతాను. అయితే బీజేపీ గురించి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. 5 ఏళ్ల కిందట ఆనాడు కిషన్ రెడ్డి గారు గెలిచింది. కిషన్ రెడ్డి గెలిచింది 5 ఏళ్ళు కేంద్ర మంత్రి అయింది. బ్రహ్మాండమైన మంత్రి పదవి తీసుకున్నాడు, కేబినెట్ లో మంత్రి ఉన్నాడు. హైదరాబాద్కు వరదలు వచ్చినాయి, రూపాయి తెచ్చిందా కిషన్ రెడ్డి గారు? రూపాయి తెచ్చిందా హైదరాబాద్కు వరదలు వస్తే? హైదరాబాద్లో మెట్రో కట్టుకున్నాం, రూపాయి సాయం చేసిందా? కరోనా టైంలో ఎక్కడున్నాడు కిషన్ రెడ్డి? ఏం చేసిండు? కురుకురే ప్యాకెట్లు అంటుందా? కరోనా టైంలో పద్మారావు గారేమో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళకు భోజనం పెడితే కిషన్ రెడ్డి గారు మాత్రం కురుకురే ప్యాకెట్లు వంచింది. కిషన్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద అతి గొప్ప పని ఏంటంటే ఈ 5 ఏళ్లలో కురుకురే ప్యాకెట్లు వంచుడు తప్ప మసీరాబాద్కు ఇలా కనవడలే, అంబర్పేటకు పోలేదు, కనీసం సికింద్రాబాద్ సనత్ నగర్ లా కాలు కొట్టలేదు. నాంపల్లిలో మాత్రం ఒక సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేసిండు, ఒక సింటెక్స్ ట్యాంక్ పోయి రిబ్బన్ కట్ చేసి నేను చూసిన. సీతాఫల్ మండలిలో కూడా ఆ రైల్వే స్టేషన్ లో 2 లిఫ్టులు పెడతా, లిఫ్టులో మాత్రం రిబ్బన్ కట్ చేసి. 5 ఏళ్ళు కేంద్ర మంత్రి ఎంత పనిచేయాలి? నిజానికి తప్పకుండా గొప్పగా పనిచేసే అవకాశం ఉండే చేయలే. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిందనే బాధ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరిలో ఉంది. నేను ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలు ఒకటే అడుగుతా ఉన్నా, ఇందులో బలవంతం ఏం లేదు, మీకు ఇష్టమైతేనే చెప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నటోళ్ళు చేయలేవట్టు, బలవంతం ఏం లేదు, మీ ఇష్టం పక్కానా? పక్కా. అయితే మీకు ఒక బెస్ట్ ఉపాయం చెప్తారు, మీకు ఒక బెస్ట్ ఉపాయం చెప్తారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనని మీ ఫీలింగు, ఈయన వచ్చినాక చిల్లర మాటలు ఉద్దరి పనులు తప్ప ఏం అయితలేదు, నేను మీకు కనబడుతుంది, నాకు కూడా కనబడుతుంది. బెస్ట్ ఉపాయం చెప్తాను మీకు, కరెంటు పోతుంది, నీళ్ళు వస్తలేవు, నాకు ఎరిగేస్తాను. కందిలు పట్టుకొని నిలబడ్డారు మా చెల్లెలు, కందిలు పట్టుకొని నిలబడ్డారు, కరెంటు పోతున్నది, మరి పైన కూడా ఒక కందిలు పట్టుకొని అక్కడ కూడా నిలబడ్డారు మా చెల్లెలు. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కందిళ్ళు కూడా వాపస్ వచ్చినాయి, ఇన్వర్టర్లు వాపస్, జనరేటర్లు వాపస్. అందుకే మీ అందరికీ బెస్ట్ ఉపాయం చెప్తా. ఉపాయం ఏంటి అంటే మీ అందరు కలిసి గట్టిగా ఒక 10-12 ఎంపీ సీట్లు మా చేతిలో పెట్టుండ్రి, 6 నెలల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తారు. ఒక్కటే, ఇంతకు మించిన ఉపాయం ఏం లేదు.
మీరు రోడ్ ఎక్కేది లేదు, ఎవరిని తిట్టేది లేదు, నోరు ఖరాబ్ చేసుకునేది లేదు. అనవసరంగా వాళ్ళు తిట్టినట్టు గలీజ్గా మనం తిట్టే అక్కర కూడా లేదు. సోషల్ మీడియాలో అనవసరంగా ఆగమాగం అయ్యేది లేదు. ఒకటే ఒక్క పని, ఈ కరెంటు సమస్య పోవాలన్నా, ఈ మనుషులలోని పోవాలన్నా, మనకు వచ్చే పెట్టుబడులు ఇవాళ ఎంకపోతున్నాయి. ఇదివరకు వచ్చిన పెట్టుబడులు, మనం తెచ్చిన పెట్టుబడులు ఇలా హైదరాబాద్ నుంచి పెట్టిపోతూ ఉన్నాయి. మొన్న ఒక కంపెనీ గుజరాత్కు పోయింది, కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ, 3,700 కోట్ల పెట్టుబడి. ఇంకో కంపెనీ కార్నింగ్ అనే కంపెనీ చెన్నైకి వెళ్ళిపోయింది. వీళ్ళకు కొత్త పెట్టుబడులు తెచ్చే ముఖం ఎట్లాగూ లేదు, ఉన్న పెట్టుబడులు కూడా ఆపుకునే తెలివి లేదు. మనం మంచిగా చేసిన కరెంటు నిలుపుకుంటలేరు, మంచిగా చేసిన మంచినీళ్ళను కాపాడతలేరు. అట్లాంటి దుర్మార్గుల చేతిలో ఇవాళ ఈ రాష్ట్రం పోయింది. దయచేసి నేను మీకు చేసే విజ్ఞప్తుల్లో ఒకటి, పద్మారావు గారు లాంటి నాయకుడు, ఒక సెక్యులర్ నాయకుడు, హిందూ ముస్లిం అనే తేడా లేదు, ఎన్నడూ కూడా ఒక పొల్లు మాట కూడా ఎవరిని అననోడు. అన్న అని పిలిస్తే అర్ధరాత్రి కూడా మీకోసం రెండింటికి మూడింటికి కూడా కలుస్తాడు. ఎక్కువ దూరం కూడా కాదు, ఇక్కడనే పక్కనే టకారా బస్తీ, ఇక్కడనే పక్కనే ఉంటుంది టకారా బస్తీ. అక్కడనే ఉట్టిండు, అక్కడనే పెరిగిండు. ఇవాళ కార్పొరేటర్ స్థాయి నుంచి, గల్లీ నుంచి రేపు మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీకి పోతాడు మన పద్మారావు. గల్లీలో ప్రయాణం ప్రారంభమైంది, రేపు ఢిల్లీ దాకా పోతాడు. నేను ఒక్క మాట మాత్రం మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా బీజేపీ అడిగినాం అనుకో, ఎందుకు వేయాలన్నా నీకు ఓటు అని, వాళ్ళు చెప్పేది ఒకటే ఒక్క ముచ్చట, మేము గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి, గుడి కట్టినాం ఓటేయండి. గుడి కడితే ఓటేయాలంటే మరి కేసీఆర్ కట్టలేదా గుడి? 4 గంటల కిందటనే బ్రహ్మాండమైన యాదాద్రి టెంపుల్ కేసీఆర్ కట్టలేదా? లక్ష్మీ నరసింహ స్వామికి అద్భుతమైన గుడి కట్టిండు కేసీఆర్. ప్రాచీన శిల్పకళా సంపదతో, నవీన కళాకారులతో అద్భుతమైన గుడి, 1000 ఏళ్ళు నిలిచిపోయే గుడి కేసీఆర్ గారు కూడా కట్టిండు. కేవలం గుడి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు. ఆధునిక దేవాలయాలు అంటే ఏంది? శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్టు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టులు, ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్టులు, మన బీళ్లకు నీళ్లు తెచ్చే ప్రాజెక్టులు, ఎండిన గొంతులను తడిపే ప్రాజెక్టులు, హైదరాబాద్కు శాశ్వతంగా మంచినీరు తెచ్చే ప్రాజెక్టులు, బ్రహ్మాండంగా మన పరిశ్రమలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు కట్టిండు. కట్టడమే కాకుండా వాటికి దేవుళ్ళ పేర్లు పెట్టిండు, మనుషుల పేర్లు పెట్టలేదు. కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రాజరాజేశ్వర సాగర్, రంగనాయక సాగర్, బ్యారేజీలు కడితే వాటికి కూడా దేవుళ్ళ పేర్లు పెట్టిండు. ఇగో మీ దళితుల కోసం ఈ పని చేసిన అని చెప్పాడు కానీ, ఇగో మీ హైదరాబాద్లో పలానా ప్రాజెక్టు కట్టినా, పలానా కాలేజీ తెచ్చిన, ప్రత్యేకించి ఈ పని చేసిన అని చెప్పాలి. ఇవాళ ఒక్క పని చూపెడతా బీజేపీ 15 ఏళ్ళలో ఒక్కటంటే ఒక్కట్లేదు. అందుకే నేను దయచేసి అడిగేది, గుర్తు తెచ్చుకోండి యాగం రాకండి. ఇవన్న అనగానే అప్కి బార్ చార్ సౌపార్ అంటాడు. అప్కి బార్ చార్ సౌపార్ ఏందో ఎక్కేనా? ఏందంటే చెప్తాం మీకు. మోడీ వచ్చినాడు, మోడీ భారతదేశంలో ప్రధానమంత్రి అయినాడు, పెట్రోల్ ధర 70, ఇవాళ 110. ఈసారి కింద మీరు బీజేపీ కొట్టేస్తే అప్కి బార్ చార్ సౌపార్ 400 దాటిస్తారు, పక్క 400 దాటిస్తారు. నేను ఉత్తరం చెప్తానని మాట, మీకు ఒక చిన్న మాట చెప్తా, దయచేసి మనిషి ఎక్కించుకోండి. మా ఆడబిడ్డలు ముఖ్యంగా జాగ్రత్త వినాలా. ఇవాళ భారతదేశంలో అన్ని పిరమైంది, పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, సామాన్యుడు తినే ప్రతిది పిరమై కూర్చున్నది. ఎట్లా పిరమైనది? ఎట్లా ఇవాళ ధరలు పెరిగినాయి? ఒకటే ఒక కారణం, మన దేశంలో పెట్రోల్ డీజిల్ ఎన్నికైతే తయారు చేస్తారో క్రూడ్ ఆయిల్, ఆ క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు, అది మన దగ్గర దొరకదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి, గల్ఫ్ దేశాలలో దొరుకుతుంది, ఆడికెళ్ళి మనం తెచ్చుకుంటాం. మోడీ గారు వచ్చినాడు 2014లో, క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ లెక్క అమ్ముతారు, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100. ఇవాళ 15 తర్వాత బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $84, అంటే $16 తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ ధర, డీజిల్ ధర తగ్గన్నా పెరగన్నా? తగ్గాలి కదా. మరి తగ్గిందా? 60 రూపాయల డీజిల్ ఏమో 105 అయింది, 74 రూపాయల పెట్రోల్ ఏమో 110 అయింది. ఏమయ్యా మోడీ గారు ఎందుకయింది ఇట్లా అంటే, ఆయన ఏం చెప్తాడు? దేశ జాతీయ రహదారుల నిర్మాణం కోసం అంటాడు. నాకు ఒక్క జాతీయ రహదారి చూపెట్టరా? టోల్ కట్టే అవసరం లేకుండా పోయే రహదారి ఒక్కటన్ ఉందా దేశంలో? నువ్వు విజయవాడ ఓ, బెంగళూరు ఓ, ఆదిలాబాద్ ఓ, ఎటన్నా ఓ దేశంలో ఒక్క రోడ్డు చూపెట్టు టోల్ కట్టే అవసరం లేకుండా. మరి ఇక్కడికి పోయినాయి పైసలని? ఈ 10 ఏళ్ళ నరేంద్ర మోడీ 30 లక్షల కోట్లు వసూలు చేసిండు పెట్రోల్ మీద, డీజిల్ మీద. రేపు పొద్దున మీరు మీ బైక్లో పెట్రోల్ కొట్టించుకుంటప్పుడు యాది పెట్టుకొని, ఒక్కొక్క పైసా 10 ఏళ్ళ మీ ముక్కు విండి వసూలు చేసిన 30 లక్షల కోట్లు ఏం చేసింది తెలుసా? 30 లక్షల కోట్లను అందులో 15 లక్షల కోట్లు తీసుకుపోయి
అదానీలకు అంబానీలకు రుణమాఫీ చేసుకుని నరేంద్ర మోడీ.